హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ అండి. కాకరకాయ ఇంతకుముందు నేను చేశాను, మీకు ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. కానీ అలా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా ఉండేలాగా మనం కాకరకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చిన్న పిల్లలు కూడా తినగలరు. అసలు చేదు అనేదే ఉండదు. అలాగని నేను ఇందులోకి బెల్లము అలాంటిది ఏది కూడా యూజ్ చేయను. ఇంతకుముందు నేను ఒకసారి మీకు కాకరకాయ ఫ్రై చూపించాను కదా, అందులో మనం కొద్దిగా బెల్లం వేసుకున్నాము. ఇందులోకి మాత్రం అవేవీ లేకుండా సింపుల్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా మనం కాకరకాయని పైనున్న పీల్ మొత్తం ఇలా తీసేసుకోవాలండి. అలా తీసేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని దాని మధ్యలో మాత్రమే కాటు పెట్టుకోవాలండి. ఎడ్జెస్కి మాత్రం అలానే వదిలేయాలి. దాని మధ్యలో మాత్రమే కాటు పెట్టేసుకొని దాని లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా బయటకు తీసేసుకోవాలి. ఇలా లొత్తలాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి సాల్ట్ అలాగే పసుపు రెండు అప్లై చేయాలండి. ఎందుకంటే దీనిపైన ఏమన్నా కెమికల్ ఉన్నా లేదంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఈ పసుపు సాల్ట్ కాకరకాయలకి బాగా పట్టేలాగా అప్లై చేయాలి. లోపల వైపు అలాగే బయట వైపు రెండు వైపులా కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ రెస్ట్లో పెట్టేసేయాలండి. అందులో ఉన్న చేదు వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈలోపు మనం శనగకాయ విత్తనాలు వేయించుకోవాలి. కొన్ని అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర. జీలకర్ర వచ్చేసి ఒక 1/2 స్పూను సరిపోతుందండి. నేను ఇక్కడ 6 తీసుకున్నాను. కాకరకాయలు మీడియం సైజువి, సో దానికి కావాల్సిన మసాలా ఇలా చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం శనగకాయ విత్తనాలకి పొట్టు అయితే తీయకూడదండి, అలానే పెట్టాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ అలాగే కొద్దిగా చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, చింతపండును కూడా ఇందులో వేసేసుకొని మనం పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గ్రైండ్ చేశాను. ఇప్పుడు మనం కాకరకాయలు తీసుకొని దానిపైన ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసి ఉంటుందండి, అంటే ఊరింటుంది అన్నమాట. మనం సాల్ట్ అలాగే పసుపు అప్లై చేసాం కదా, సో అందులో ఉన్న వాటర్ అంతా ఊరింటుంది. ఇప్పుడు మనం కాకరకాయలని ఇలా పిండుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత వాష్ చేసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పౌడర్ మొత్తం కూడా స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకున్న తర్వాత కడాయిలో మనం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఈ కాకరకాయలు మొత్తాన్ని ఇలా పెట్టేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ మసాలా స్టఫ్ చేయకముందునే, అంటే నార్మల్గా కాకరకాయ ఉత్తగా ఉన్నప్పుడే అలానే ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత బయటికి తీసి మళ్ళీ స్టఫ్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తారండి. అలా చేయని అవసరం లేదు. మనం డైరెక్ట్గా కాకరకాయలో మసాలా నింపేసుకొని ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న మసాలా అంతా కూడా బాగా ఉడికి కాకరకాయకి పట్టేస్తుంది. కాకరకాయ అసలు చేదు అనేదే ఉండదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయని ఫ్రై చేసేటప్పుడు ఇలా 1-3 టైమ్స్ మనం కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల ఒకే వైపుగానే ఉడకకుండా అన్ని వైపులు కూడా బాగా కాకరకాయ ఆయిల్లో ఫ్రై అవుతుందన్నమాట. ఫైనల్గా మనకి ఇలా వస్తుందండి. ఇక్కడ చూడండి, చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.